ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సినరేజీ ఫీజు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బు చెల్లించకుండానే ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక సొంత నిర్మాణాలకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. పంచాయతీల పరిధిలో ఎడ్ల బండ్లు ట్రాక్టర్ల తరలింపులో ఫ్రీ ఇసుక ఇవ్వబోతున్నారు. ఇక స్థానికంగా ఉండే నదులు వాగుల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. సో సినరేజీ ఛార్జీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోక తాజాగా సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఏపీ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సినరేజీ రుసుము మాఫీపై జీవో విడుదల చేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడంతో ఇకపై ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఇసుక రీచుల నుంచి నిర్మాణ అవసరాల కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎడ్ల బండిపై ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉండగా తాజాగా ట్రాక్టర్లు లారీల్లో కూడా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీ 2024కు సంబంధించి సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రుసుము లేకుండా ఇసుకను సామాన్య ప్రజల నిర్మాణ అవసరాలకు వాడుకునే అవకాశం కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించారు. ఇక ఇందులో భాగంగా సినరేజీ ఫీజు మెరిట్ ఇన్ శాండ్ డిఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పేర్కొంది. ఇక గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత ఇసుక రవాణాకు అనుమతించాలంటూ సూచించారు. అంతకుముందు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. తాజాగా విడుదల చేసిన గవర్నమెంట్ ఆర్డర్తో ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు సామాన్య ప్రజలకు అవకాశం లభించినట్లయింది. దీంతో కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీకి సంబంధించి ఇక సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రస్తుతం కొత్త జీవను విడుదల చేసింది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, సినరేజీ ఫీజు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇసుక పాలసీకి సంబంధించి జీవో విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జీవో సారాంశం ఏంటి? నిర్మాణ రంగానికి మరింత ఊతం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కొంత పథకాన్ని కొంత సరళీకరణ చేసింది. దానిలో భాగంగానే సీనరైజ్ ఛార్జెస్ తో పాటు అదేవిధంగా జిల్లా ఖనిజ నిధి, ఖనిజాన్వేషణ నిధి డిఎఫ్ఎం అదేవిధంగా మెరిట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 88 రూపాయలు సీనరేజ్ తో కలిపి, ఇతర ఛార్జీలు కలిపి, జిల్లా స్థాయి ఛార్జీలు కలిపి 88 రూపాయలు రద్దు చేస్తూ నిన్న మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాదు కొన్ని మార్పులు చేర్పులు, ఉచిత ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడైతే వాగులు, వంకలు, నదులు ఈ ప్రాంతాలు ఉంటే ప్రాంతాలను ఆనుకున్నటువంటి గ్రామాలు కానీ మున్సిపాలిటీలు ఎక్కడ కూడా ఎలాంటి డబ్బులు చెల్లించుకోకుండా స్వచ్ఛందంగానే ట్రాక్టర్లు, ఎడ్ల బండి ఈ రెండు వాహనాలను ఉపయోగించుకుని ఉచిత ఇసుకను తీసుకువెళ్ళొచ్చు. వాళ్ళే స్వయంగా అక్కడ ఇసుకను తీసుకువెళ్ళడం, అక్కడ ఎలాంటి ప్రొక్లైన్ కానీ ఎలాంటిది ఉపయోగించకూడదు, మెషినరీ ఉపయోగించకూడదు, కేవలం వాళ్ళు మాత్రమే సహాయకుల సహాయంతో ఇసుకను తరలించి తీసుకువెళ్ళొచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా మైనింగ్ శాఖ ఇచ్చినటువంటి పోర్టల్లో అదేవిధంగా స్థానిక గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకుంటే, నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు ఉచిత ఇసుక అనే దానికి సంబంధించిన ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకుని వాళ్ళు స్థానిక ముందే వాగులు కానీ, వంకలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న నదులు, ఈ నదులకు వెళ్ళి వాళ్ళు ఇసుకను తీసుకుని ఫ్రీగా తీసుకురావచ్చు. కేవలం ట్రాక్టర్లు అదేవిధంగా ఎడ్ల బళ్ళు మాత్రమే. అయితే అక్కడ ఆ వాహనాలు ఏవైతే వాహనాలు ఉచిత ఇసుకను తీసుకువెళ్తున్నాయి, ఆ వాహనాల మీద ఖచ్చితంగా ఇది ఉచిత ఇసుక అనే ఒక చిన్న పేరుతో, నేమ్ ప్లేట్ తో అక్కడ దానికి స్టిక్కర్లు కూడా అందించుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. స్టిక్కర్లు అందించకపోతే దాన్ని మళ్ళీ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఉచిత ఇసుక తీసుకువెళ్లే వాళ్ళు దాని మీద స్టిక్కర్లు కూడా, ఉచిత ఇసుక అనే స్టిక్కర్ను కూడా అందించుకోవాలని చెప్పారు. అది కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇక ఎక్కడైతే నదులు, వాగులు ఇవన్నీ ఉండవో, అవి పట్టణాలు కానీ లేకపోతే గ్రామాలకు దూరంగా ఉంటాయో, వాళ్ళు మాత్రం జిల్లా ఖనిజ అంటే మైనింగ్ శాఖ పోర్టల్లో అప్లై చేసుకోవడం, గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే అక్కడ స్థానిక స్టాక్ పాయింట్లు ఎక్కడైతే నదీ పరివాహ ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ స్టాక్ పాయింట్ వద్ద కూడా నమోదు చేసుకుని ఇసుకను తీసుకోవచ్చు. అక్కడ స్టాక్ పాయింట్ వద్ద ఉండేటువంటి కాంట్రాక్టర్లు కొంత మొత్తం డబ్బు చెల్లించి అక్కడ ఇసుకనైతే తీసుకువెళ్ళచ్చు చెప్పారు. అయితే ఇంకొన్ని
నిబంధనలు పెట్టారు అవి ఏంటంటే ఇసుక అంటే ఇసుకను గనక ఒకవేళ ఉచిత ఇసుకను ఈ పథకాన్ని మానిపులేట్ చేసే విధంగా లేకపోతే అక్రమంగా ఇసుక తరలించుకునే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇసుక రీచ్ల వద్ద ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయడంతో పాటు ఆ మానిటరింగ్ అనేది జిల్లా స్థాయి జిల్లా హెడ్ క్వార్టర్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ఇసుక రీచ్ వద్ద సీసీగా అమర్చి అక్కడి నుంచి ప్రతిరోజు నిత్యం మానిటరింగ్ ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఇంటర్ స్టేట్ అంటే వేరే రాష్ట్రాల మధ్యలో ఇసుక తరలింపు అనేది చేయకూడదు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ ను కూడా అరికట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఈ మెరిటిన్ శాండ్ అలాగే ఫీజు ఇవన్నీ కూడా డిఎంఎఫ్ మాఫీ సినరేజ్ మాఫీ ఇవన్నీ కూడా చేయడం ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టవచ్చనే ముఖ్య ఉద్దేశమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్లాక్ మార్కెటే కాదు ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం ఇసుక కొరత రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం కనబడుతుంది. ముఖ్యంగా బ్లాక్ అంటే గతంలో గత 5 ఏళ్ళలో చూసాము అనేక రాష్ట్రాలకి ఇక్కడ మన కృష్ణా జిల్లా నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లా తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అటు ఇతర రాష్ట్రాలకు ఇసుకలు భారీగా అక్రమంగా తరలించే వాళ్ళు గతంలో పెద్దగా ఎవరు దీని మీద ప్రభుత్వాలు కూడా పట్టించుకోదు. కానీ ఇప్పుడు ఇసుక గత 5 ఏళ్ళకి ఇసుక గురించి చాలా మంది ఇబ్బందులు పడ్డారు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వద్దు. నిర్మాణ రంగం ఊపందుకోవాలంటే భవన నిర్మాణం కానీ రంగాలన్నీ ఊపందుకోవాలంటే ఉచిత ఇసుకను ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఆంక్షలు ఉన్న చిన్న చిన్న సీనరేజ్ కానీ ఎన్ని పనులు రద్దు చేస్తూ ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఎవరైతే ఇసుక అవసరం ఉందో నిజంగా నిర్మాణ రంగానికి లేకపోతే వాళ్ళ ఇసుక అవసరం ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా స్థానిక ముందే ప్రాంతాల్లో ఇసుకను తీసుకోవచ్చు. అక్కడ కూడా జస్ట్ ఒక రసీదు మాత్రమే తీసుకుని ఉచిత ఇసుకని ఒక బోర్డు పెట్టుకుని వెళ్తే చాలనేది ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కడ కూడా అక్రమ ఇసుకని జరిగే అవకాశం లేదు. దానిలో భాగంగానే కొన్ని గైడ్లైన్స్ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జీపీఎస్ ఉండాలి, వాహనాలకు జీపీఎస్ ఉండాలి, అదేవిధంగా దానికి స్టిక్కర్ ఉండాలి. వాటితో పాటు ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నాం అనే సమాచారం కూడా ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉచిత ఇసుక ఇసుక విరివిగా దొరుకుతున్న సందర్భంలో ఎవరు కూడా బ్లాక్ వైపు చూడరు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉచిత ఇసుకను తీసుకొచ్చారు. కాబట్టి విరివిగా ఇసుక దొరుకుతుంది, ఇంకా బ్లాక్ మార్కెట్ వైపు ఎవరు వెళ్ళారనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ బ్లాక్ మార్కెట్ చేయాలనుకున్నా లేకపోతే రాష్ట్రాలు కానీ జిల్లాలు కానీ దాటించాలనుకున్నా ఆ వాహనాలు జీపీఎస్ ద్వారా ట్రేస్ అవుట్ చేస్తారు. చేయడమే కాదు వాళ్ళ మీద పీడీ యాక్షన్ కింద కేసులు కూడా నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. డ్రైవర్ల మీద కూడా కేసులు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. రాజు రైట్, ఎస్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం సినరేజీ ఫీజు డిఎంఎఫ్ మెరిట్ కింద మెట్రిక్ టన్ను ఇసుక 88 ఉండగా దాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుకపై ఉన్న పన్నులు, స్వయంగా ఇసుక తవ్వకం, తరలింపు, ఇసుక లభ్యం కాని జిల్లాలో స్టాక్ యార్డ్ల ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేస్తోంది. విజిలెన్స్ మానిటరింగ్పై విధి విధానాలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇక ఇసుక అక్రమంగా తరలిపోకుండా జీపీఎస్ చెక్పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాదు ఇక ఉచిత ఇసుక పోర్టల్ ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఉచిత ఇసుక పోర్టల్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇక బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇక ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ యాప్ అధికారులు సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కావాల్సిన వారు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా కూడా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సినరేజీ ఫీజు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బు చెల్లించకుండానే ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక సొంత నిర్మాణాలకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. పంచాయతీల పరిధిలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల తరలింపులో ఫ్రీ ఇసుక ఇవ్వబోతున్నారు. ఇక స్థానికంగా ఉండే నదులు, వాగుల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. సో సినరేజీ ఛార్జీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోక తాజాగా సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఏపీ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సినరేజీ రుసుము మాఫీపై జీవో విడుదల చేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడంతో ఇకపై ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఇసుక రీచుల నుంచి నిర్మాణ అవసరాల కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎడ్ల బండిపై ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉండగా
తాజాగా ట్రాక్టర్లు లారీల్లో కూడా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీ 2024కు సంబంధించి సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రుసుము లేకుండా ఇసుకను సామాన్య ప్రజల నిర్మాణ అవసరాలకు వాడుకునే అవకాశం కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించారు. ఇక ఇందులో భాగంగా సినరేజీ ఫీజు మెరిట్ ఇన్ శాండ్ డిఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పేర్కొంది. ఇక గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత ఇసుక రవాణాకు అనుమతించాలంటూ సూచించారు. అంతకుముందు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. తాజాగా విడుదల చేసిన గవర్నమెంట్ ఆర్డర్తో ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు సామాన్య ప్రజలకు అవకాశం లభించినట్లయింది. దీంతో కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీకి సంబంధించి ఇక సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రస్తుతం కొత్త జీవను విడుదల చేసింది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, సినరేజీ ఫీజు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇసుక పాలసీకి సంబంధించి జీవో విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జీవో సారాంశం ఏంటి? నిర్మాణ రంగానికి మరింత ఊతం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కొంత పథకాన్ని కొంత సరళీకరణ చేసింది. దానిలో భాగంగానే సీనరేజ్ ఛార్జెస్ తో పాటు అదేవిధంగా జిల్లా ఖనిజ నిధి, ఖనిజాన్వేషణ నిధి డిఎఫ్ఎం అదేవిధంగా మెరిట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 88 రూపాయలు సీనరేజ్ తో కలిపి, ఇతర ఛార్జీలు కలిపి, జిల్లా స్థాయి ఛార్జీలు కలిపి 88 రూపాయలు రద్దు చేస్తూ నిన్న మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాదు కొన్ని మార్పులు చేర్పులు ఉచిత విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడైతే వాగులు, వంకలు, నదులు ఈ ప్రాంతాలు ఉండే ప్రాంతాలను ఆనుకున్నటువంటి గ్రామాలు కానీ మున్సిపాలిటీలు ఎక్కడా కూడా ఎలాంటి డబ్బులు చెల్లించుకోకుండా స్వచ్ఛందంగానే ట్రాక్టర్లు, ఎడ్ల బండి ఈ రెండు వాహనాలను ఉపయోగించుకుని ఉచిత ఇసుక తీసుకువెళ్ళొచ్చు. వాళ్లే స్వయంగా అక్కడ ఇసుకను తీసుకువెళ్ళే టైంలో అక్కడ ఎలాంటి ప్రొక్లైన్ కానీ ఎలాంటిది ఉపయోగించకూడదు, మెషినరీ ఉపయోగించకూడదు. కేవలం వాళ్ళు మాత్రమే సహాయకుల సహాయంతో ఇసుకను తరలించి తీసుకువెళ్ళొచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా మైనింగ్ శాఖ ఇచ్చినటువంటి పోర్టల్లో అదేవిధంగా స్థానిక గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకుంటే, నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు ఉచిత ఇసుక అనే దానికి సంబంధించిన ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకుని వాళ్ళు స్థానిక ముందే వాగులు కానీ, వంకలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న నదులు, ఈ నదులకు వెళ్ళి వాళ్ళు ఇసుకను తీసుకుని ఫ్రీగా తీసుకురావచ్చు. కేవలం ట్రాక్టర్లు అదేవిధంగా ఎడ్లబళ్ళు మాత్రమే. అయితే అక్కడ ఆ వాహనాలు ఏవైతే వాహనాలు ఉచిత ఇసుకను తీసుకువెళ్తున్నాయి, ఆ వాహనాల మీద ఖచ్చితంగా ఇది ఉచిత ఇసుక అనే ఒక చిన్న పేరుతో, నేమ్ ప్లేట్ తో అక్కడ దానికి స్టిక్కర్లు కూడా అందించుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. స్టిక్కర్లు అందించకపోతే దాన్ని మళ్ళీ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఉచిత ఇసుక తీసుకువెళ్లే వాళ్ళు దాని మీద స్టిక్కర్లు కూడా, ఉచిత ఇసుక అనే స్టిక్కర్ ను కూడా అందించుకోవాలని చెప్పారు. అది కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇక ఎక్కడైతే నదులు, వాగులు ఇవన్నీ ఉండవో అవి పట్టణాలు కానీ లేకపోతే గ్రామాలకు దూరంగా ఉంటాయి, వాళ్ళు మాత్రం జిల్లా ఖనిజ అంటే మైనింగ్ శాఖ పోర్టల్లో అప్లై చేసుకోవడం, గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే అక్కడ స్థానిక స్టాక్ పాయింట్లు ఎక్కడైతే నదీ పరివాహ ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ స్టాక్ పాయింట్ల వద్ద కూడా నమోదు చేసుకుని ఇసుకను తీసుకోవచ్చు. అక్కడ స్టాక్ పాయింట్ వద్ద ఉండేటువంటి కాంట్రాక్టర్లు కొంత మొత్తం డబ్బు చెల్లించి అక్కడ ఇసుకను అయితే తీసుకువెళ్ళచ్చు అని చెప్పారు. అయితే ఇంకొన్ని నిబంధనలు పెట్టారు. అవేంటంటే ఇసుక అంటే ఇసుకను కనుక ఒకవేళ ఉచిత ఇసుకను ఈ పథకాన్ని మ్యానిపులేట్ చేసే విధంగా లేకపోతే అక్రమ ఇసుక తరలించుకునే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇసుక రీచ్ల వద్ద ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయడంతో పాటు ఆ మానిటరింగ్ అనేది జిల్లా స్థాయి, జిల్లా హెడ్ క్వార్టర్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ఇసుక రీచ్ వద్ద సీసీగా అమర్చి అక్కడి నుంచి ప్రతిరోజు నుంచి మానిటరింగ్ ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఇంటర్ స్టేట్ అంటే వేరే రాష్ట్రాల మధ్యలో ఇసుక తరలింపు అనేది చేయకూడదు, చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ ను కూడా అరికట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఈ మెరిటిన్ శాండ్ అలాగే ఫీజు ఇవన్నీ కూడా డిఎంఎఫ్ మాఫీ, సినరేజ్ మాఫీ ఇవన్నీ కూడా చేయడం ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టవచ్చనే ముఖ్య ఉద్దేశమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనుకోవచ్చా? ఖచ్చితంగా బ్లాక్ మార్కెటే కాదు, ఎక్కడ
ఎక్కువ ఉంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం, ఇక ఇసుక కొరత రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం కనబడుతుంది. ముఖ్యంగా బ్లాక్ అంటే గతంలో గత 5 ఏళ్ళలో చూసాము అనేక రాష్ట్రాలకి, ఇక్కడ మన కృష్ణా జిల్లా నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లా తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అటు ఇతర రాష్ట్రాలకు ఇసుకను భారీగా అక్రమంగా తరలించే వాళ్ళు గతంలో పెద్దగా ఎవరు దీని మీద ప్రభుత్వాలు కూడా పట్టించుకోదు. కానీ ఇప్పుడు ఇసుక గత 5 ఏళ్ళకి ఇసుక గురించి చాలా మంది ఇబ్బందులు పడ్డారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వద్దు, నిర్మాణ రంగం ఊపందుకోవాలంటే, భవన నిర్మాణం కానీ రంగాలన్నీ ఊపందుకోవాలంటే ఉచిత ఇసుకను ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఆంక్షలు ఉన్న చిన్న చిన్న సీనరేజ్ కానీ ఇవన్నీ పనులు రద్దు చేస్తూ ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇసుక అవసరం ఉందో నిజంగా నిర్మాణ రంగానికి లేకపోతే వాళ్ళ ఇసుక అవసరం ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా స్థానిక ఉండే ప్రాంతాల్లో ఇసుకను తీసుకోవచ్చు. అక్కడ కూడా జస్ట్ ఒక రసీదు మాత్రమే తీసుకుని ఉచిత ఇసుకని ఒక బోర్డు పెట్టుకుని వెళ్తే చాలనేది ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కడ కూడా అక్రమ ఇసుక జరిగే అవకాశం లేదు. దానిలో భాగంగానే కొన్ని గైడ్లైన్స్ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జీపీఎస్ ఉండాలి, వాహనాలకు జీపీఎస్ ఉండాలి, అదేవిధంగా దానికి స్టిక్కర్ ఉండాలి, వాటితో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నాం అనే సమాచారం కూడా ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ చేసే అవకాశం కూడా, ఎందుకంటే ఉచిత ఇసుక విరివిగా దొరుకుతున్న సందర్భంలో ఎవరు కూడా బ్లాక్ వైపు చూడరు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉచిత ఇసుకను తీసుకొచ్చారు. కాబట్టి విరివిగా ఇసుక దొరుకుతుంది, ఇంకా బ్లాక్ మార్కెట్ వైపు ఎవరు వెళ్ళారనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ బ్లాక్ మార్కెట్ చేయాలనుకున్నా లేకపోతే రాష్ట్రాలు కానీ జిల్లాలు కానీ దాటించాలనుకున్నా ఆ వాహనాలు జీపీఎస్ ద్వారా ట్రేస్ అవుట్ చేస్తారు. చేయడమే కాదు వాళ్ళ మీద పీడీ యాక్షన్ కింద కేసులు కూడా నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. డ్రైవర్ల మీద కూడా కేసులు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. రాను రైట్, ఎస్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం సినరేజీ ఫీజు డిఎంఎఫ్ మెరిట్ కింద మెట్రిక్ టన్ను ఇసుక 88 ఉండగా దాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుకపై ఉన్న పన్నులు, స్వయంగా ఇసుక తవ్వకం, తరలింపు, ఇసుక లభ్యం కానీ జిల్లాలో స్టాక్ యార్డ్ల ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేస్తోంది. విజిలెన్స్ మానిటరింగ్పై విధి విధానాలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇక ఇసుక అక్రమంగా తరలిపోకుండా జీపీఎస్ చెక్పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాదు ఇక ఉచిత ఇసుక పోర్టల్ ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఉచిత ఇసుక పోర్టల్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇక బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇక ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ యాప్ అధికారులు సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కావాల్సిన వారు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా కూడా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సినరేజీ ఫీజు రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బు చెల్లించకుండానే ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక సొంత నిర్మాణాలకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. పంచాయతీల పరిధిలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల తరలింపులో ఫ్రీ ఇసుక ఇవ్వబోతున్నారు. ఇక స్థానికంగా ఉండే నదులు, వాగుల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. సో సినరేజీ ఛార్జీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోక తాజాగా సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఏపీ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సినరేజీ రుసుము మాఫీపై జీవో విడుదల చేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడంతో ఇకపై ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఇసుక రీచుల నుంచి నిర్మాణ అవసరాల కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎడ్ల బండిపై ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉండగా తాజాగా ట్రాక్టర్లు, లారీల్లో కూడా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీ 2024కు సంబంధించి సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రుసుము లేకుండా ఇసుకను సామాన్య ప్రజల నిర్మాణ అవసరాలకు వాడుకునే అవకాశం కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించారు. ఇక ఇందులో భాగంగా సినరేజీ ఫీజు మెరిట్ ఇన్ శాండ్ డిఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పేర్కొంది. ఇక గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత ఇసుక రవాణాకు అనుమతించాలంటూ సూచించారు. అంతకుముందు కేవలం